తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి దాదాపు 7 ఏళ్లు కావస్తున్నా ఆమె మృతి కేసులో అనుమానాలు మాత్రం తొలగటం లేదు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్ ఆర్ముఖస్వామి కమిటీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక కూడా సంచలనంగా మారింది. తాజాగా జయలలిత మృతి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మరణానికి ముందు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ వైరల్గా మారింది. నేను బాధపడుతుంటే మీరు పట్టించుకోవటం లేదంటూ ఆసుపత్రి సిబ్బందిపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పిలిచినప్పుడు మీరెందుకు రారంటూ డాక్టర్లపై జయలలిత మండిపడ్డారు. చికిత్స సమయంలో ఆమె తీవ్రంగా దగ్గుతుండటం డాక్టర్లపై చిరాకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. జయలలిత ఆడియోని ఆసుపత్రి సిబ్బందిలోని ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్ ఆర్ముఖస్వామి నివేదికతో ఆడియో బయటకొచ్చింది. திருப்பி படத்துல எப்படி இது போடலாம் அம்பிகா மாஸ்க் போட்டு